हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रमा मैडम। नेन मी रमादेवी। मन रेसिपी वच्चेसी काकरकाय कारंनी ईजीगा टेस्टीगा एला प्रिपेर चेसुकोवच्चो चूसेद्दाम। ई विधंगा कोंचेम स्वीट याड चेसुकोनी मनं कारंनी प्रिपेर चेसुकुन्नट्लयिते चाला टेस्टीगा उंटुंदंडि। अलागे ई कारं वच्चेसी राइस लोनिकि, चपाती लोनिकि, अलागे दोस लोनिकि, अन्नितिलोनिकि चाला बागुंटुंदि। ఎక్కువగా ఒట్టిది కూడా తినేస్తారండి, అంత బాగుంటుందన్నమాట। ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। మనం కాకరకాయ ముక్కలకు పైన బుడుపులు ఉంటాయి కదా, ఈ బుడుపుల్ని పీల్ చేసుకొని ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకొని వెడల్పుగా ఉండే బాండిల్ కాని లేదంటే తపాల కాని తీసుకొని కొంచెం ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ లోనికి కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసి అందులో పసుపు అలాగే కొంచెం salt యాడ్ చేసుకొని మొత్తం ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 5 టు 10 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కలపెట్టుకుంటూ మధ్య మధ్యలో। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కారం ప్రిపేర్ చేసుకోవడానికి వేర్శన పప్పుని చక్కగా వేపుకొని ఒక 2 గబ్బెల వరకు ఇలా పిండి కొట్టి పెట్టుకోవాలి। తర్వాత ఈ పిండిలోనికి మనం ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ కాకరకాయ కారంలోనికి ఉల్లిపాయలు యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి। నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండుని తడుపుకొని యాడ్ చేసుకోండి। అలాగే కారం కోసం నేను 4 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను। పోదనుకుంటే 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవచ్చు। అలాగే ఇందులోనే పసుపు కొంచెం salt యాడ్ చేసుకోండి, కల్లుప్పు ఈ కారంకి సరిపడా। నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన పట్టుకోవాలి। బరకబరకగా అప్పుడప్పుడు ఇలా కాకరకాయ ముక్కల్ని మనం కలపెట్టుకుంటూ ఉండాలి। ఈ విధంగా కలపెట్టుకుంటే అడుగంటుకు పోకుండా ఉంటుందన్నమాట। మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చక్కగా వేగుతాయి। కొంచెం ఎక్కువగా వేపుకోవాలి, ఎందుకంటే కాకరకాయ చేదుగా కూడా ఉంటుంది కదా, అందుకనేసి కొంచెం ఎక్కువగా వేపుకోవాలి। ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారంని యాడ్ చేసుకోవాలి। కారంని యాడ్ చేసిన తర్వాత మొత్తం చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి। కాకరకాయ కారంకి మనం కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి। ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ కాకరకాయ కారం అనేది ప్రిపేర్ అయిపోతుందండి। చాలా టేస్టీగా ఉంటుంది। ఉల్లిపాయలు కూడా అక్కడక్కడ ఇలా తగులుతూ ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మనం స్వీట్ కోసం బెల్లం యాడ్ చేసుకోవాలి, పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు। పల్లెటూర్లో వచ్చేసి ఇలా స్వీట్ కాకరకాయ కారంనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు। నేను ఒక ఇంత బెల్లంని బాగా పొడిగా కొట్టి పెట్టుకున్నాను అన్నమాట, ఇందులో ఒక హాఫ్ వరకు యాడ్ చేశాను। మీరు స్వీట్కి సరిపడా బెల్లంని లేదంటే పంచదారని యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు కాకరకాయ కర్రీ అనేది అంటే కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత అంటే పైకి కొంచెం ఆయిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనము ఇందులోనికి బెల్లం యాడ్ చేసుకోవాలి। బెల్లం యాడ్ చేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి। స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని మనం ఈ తపాలను వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి, లేదంటే అడుగంటుకుపోతుంది। వేరొక దానిలోనికి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం అనేది రెడీ అయిపోతుంది। చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి। మీకు ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, టేక్ కేర్।